स्वच्छता ही सेवा पक्षोत्सव भागंगा 19 आंध्र बेटालियन एनसीसी मरियु रेड क्रॉस सोसाइटी संयुक्त आध्वर्यंलो एलूरु प्रभुत्व सर्वजन आसुपत्रि प्रांगणंलो स्वच्छता कार्यक्रमान्नि निर्वहिंचारु। ई संदर्भंगा केपीडीटी हाईस्कूल ससीआरआर पब्लिक स्कूल श्री वेंकटेश्वर जूनियर मरियु डिग्री कलाशाल एनसीसी विद्यार्थुलु मरियु रेड क्रॉस नर्सिंग विद्यार्थिनुलु आसुपत्रि परिसरालनु शुभ्रं चेशारु। ई संदर्भंगा जिल्ला रेड क्रॉस कार्यदर्शि बी बेन्नी मात्लाडुतू चाला मंदि प्रजलु अनेक रकाल व्याधुल बारिन पडुतुन्नारंटे दानिकि कारणं परिसरालनु పరిశుభ్రంగా ఉంచుకోకపోవటమేనని కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిది అని తెలియజేశారు ఎన్సీసీ ఆఫీసర్లు కె శివశంకర్ అనంత రాజలక్ష్మి మాట్లాడుతూ 19 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ సూచనలతో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏలూరు మరియు బేముడోలు ఎన్సీసీ విద్యార్థులు మరియు రెడ్ క్రాస్ నర్సింగ్ విద్యార్థినులతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాము సూర్యారావు బి బెన్ని డాక్టర్ ఆర్ఎస్ఆర్కే వరప్రసాదరావు రేవూరి శివప్రసాద్ ఎన్సీసీ ఆఫీసర్లు ఎస్ రామయ్య కె శివశంకర్ అనంత రాజలక్ష్మి మరియు ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు। రెడ్ క్రాస్ పరిసర ప్రాంతాల్లో గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో 1900 బెటాలియన్ ఎన్సీసీ వారి ఆధ్వర్యంలో మరియు రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛతా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఏలూరులో ఉన్నటువంటి కేపిడిటి హైస్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ కి ఎన్సీసీ క్యాడెట్స్ గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ పిల్లలు మరియు సుబ్బవనవ స్కూల్ పిల్లలతో పాటుగా బేమురులు ఎస్వి డిగ్రీ కాలేజీ ఎన్సీసీ క్యాడెట్స్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది। వారితో పాటుగా ఎన్సీసీ ఆఫీసర్లు కూడా ఈ కార్యక్రమంలో అందరికీ నమస్కారం। సెప్టెంబర్ 15వ తారీఖు నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరి రెడ్ క్రాస్ బిల్డింగ్ మరి గవర్నమెంట్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో పిల్లలందరూ కలిసి ఎన్సీసీ క్యాడెట్స్ అలాగే నర్సింగ్ స్టూడెంట్స్ అందరూ కలిసి క్లీనింగ్ చేయడం జరిగింది। మరి మన పరిసరాలను మనం కాపాడుకుందాం, పరిశుభ్రంగా ఉంచుకుందాం, రోగాల బారి నుండి పడకుండా మనమే కాపాడుకుందాం అనే స్లోగన్ పబ్లిక్ లో పంపడానికని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది। అలాగే ఈ మధ్య వార్తలు చూస్తుంటే కరోనా కన్నా ఇంకా భయంకరమైన రోగాలు ఇంకా వచ్చేసారి। ఈ రోజు స్థానిక ఏలూరు ఆధ్వర్యం ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఈ రోజు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు రెడ్ క్రాస్ వారి సహాయంతో నెక్స్ట్ 19 ఆంధ్ర బెటాలియన్ ఎన్సీసీ కమాండింగ్ మా ఏఓ ఆఫీసర్ సార్ సూచనల మేరకు ఇక్కడ స్వచ్ఛతా క్యాంపెయినింగ్ నడపడం జరిగింది। దానిలో భాగంగా వివిధ ఎస్వి డిగ్రీ కాలేజ్ భేమడోలు కెపిటిడి హైస్కూల్ అండ్ సిఆర్ రెడ్డి పబ్లిక్ స్కూల్ సుబ్బమ్మదేవి స్కూల్ మరియు గాంధీ మున్సిపల్ స్కూల్ నుండి ఎన్సీసీ విద్యార్థులు 100 మంది విద్యార్థులు